హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలాంటి పనులు చేస్తారు మా హస్బెండ్. ఇదండి నాకు వాలంటైన్స్ డే గిఫ్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానబ్బా. ఇదేంటో గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. ఇది వ్యాలంటైన్స్ డే రోజు మాత్రమే ఓపెన్ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఒక 2-3 డేస్ నుంచి అయితే రోజు ఇదే గిఫ్ట్ చేతిలో పెడుతున్నారు, ఓపెన్ చేద్దంటున్నారబ్బా. సో ఈరోజు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. పైగా ఇది ఫ్యామిలీ అంతా యూజ్ అయ్యే గిఫ్ట్ అని చెప్పారు. మోస్ట్లీ నాకు బాగా యూజ్ అవుతుందంట. అదేంటో చూద్దాం. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. నేను రోజు యూజ్ చేసుకోవచ్చు అన్నారు. నేనైతే ఏదైనా జ్యువెలరీ టైప్ ఏమో అనుకున్నాను, బట్ ఫ్యామిలీ అందరికీ అన్నారు కదా అని మళ్ళీ కొంచెం ఆలోచించానమాట. నేనైతే ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే చూద్దాం ఏమై ఉంటుందో. దీంట్లో సీలింగ్ అయితే గట్టిగా వేసేసారు. ఓపెన్ చేద్దాం. ఇదైతే వీడియో మా బాబు షూట్ చేస్తున్నాడు, అందుకే క్యామ్ కదిలిపోతుందన్నమాట. మొబైల్తో షూట్ చేయడం వల్ల చాలా చాలా గట్టిగా ఉంది. చూద్దాం, మంచి గిఫ్ట్ ఉంటుందనేది అనుకుంటున్నాను నేను. చాలా ఎక్సైట్మెంట్ పెట్టారబ్బా. ఇంకా 2 డేస్లో ఓపెన్ చేస్తావు, ఇంకా 3 డేస్లో ఓపెన్ చేస్తామని ప్రతిరోజు చెప్పారు. సరే ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఏదన్నా వేసుకుని చూపించేదైతే మాత్రం తప్పకుండా వేసుకుని చూపిస్తాను అనుకున్నాను నేను. బట్ చూడండి, నేనైతే అట్లా అనుకున్న చైన్ టైప్ అయి ఉంటుందిలే అనుకున్నా. బట్ అందరికీ ఉపయోగపడుతుంది, నాకు బాగా ఉపయోగపడుతుందంటే ఇంకొంచెం ఆలోచనలో ఉన్నానమాట. ఇదిగోండి ఫైనల్గా అయితే ఓపెన్ చేసేసాను. ఇది వచ్చేసి బ్రీత్ ఫ్రీ వ్యాపరైజర్ అంట. అయ్యో దేవుడు, అయ్యా లివింగ్ వెల్. బాక్స్ కరెక్ట్గా సెట్ చేశారనమాట, రావడం కొంచెం గట్టిగా ఇబ్బంది అయింది. ఎనీహౌ అయితే ఓపెన్ చేసేస్తున్నా నేను అనుకున్నట్లయితే కాదు. సరే చూద్దాం ఇదేంటో ఎలా ఉంటుందో అనేది. చూసారా, లివింగ్ వెల్ విత్ డాక్టర్ బెస్ట్ అంట. బ్రీత్ ఫ్రీ వ్యాపరైజర్ ఇదేంటంటే, ఎక్కువ శాతం పిల్లలకి జలుబు చేసినప్పుడు నేను మామూలుగా వాటర్ కాసి వాళ్ళకి ఆవిరి పట్టిస్తా కదా, ఇప్పుడు ఇదైతే బాగుంటుంది అని ఇది తీసుకున్నారు. ఇది వాలంటైన్స్ డే గిఫ్ట్ ఏంటి అబ్బా. సరే ఎనీహౌ ఫ్యామిలీ మొత్తానికి యూజ్ అవుతుందన్నారు కదా. సరే ఇది ఎట్లా ఉంది ఏంటి అనేది రివ్యూ కూడా ఇస్తున్నాను చూడండి. అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, వైట్ అండ్ బ్లూ. సో 3 టైప్స్లో దీన్ని యూజ్ చేయొచ్చు అనుకుంటా, 3 ఇచ్చినట్టున్నారు దీంట్లో. ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, కదలకుండా ఎక్కడ డ్యామేజెస్ లేకుండా చాలా నీట్గా అయితే ప్యాక్ చేశారు మీషో ప్యాకింగ్. సో ఇది కూడా చూడండి, చక్కగా టైట్ బాక్స్ అనమాట. అంటే బాక్స్ కొంచెం ఫ్రీగా అట్లా ఉంటే కనుక ట్రావెలింగ్లో అది కదిలేమన్నా డ్యామేజ్ అవుతుందేమోనని చక్కగా టైట్ బాక్స్లోనే ఇచ్చారు, అది కదలడానికి కూడా లేకుండా. నేనైతే ఇంకా ఏదైనా ఎక్స్పెక్ట్ చేశాను అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయడం కాదు కానీ సర్ప్రైజ్ అయింది. నేనైతే ఇదైతే అనుకోలేదు. ఓకే ఎనీహౌ ఫ్యామిలీ మొత్తానికి యూజ్ అవుతుంది కదా, మంచిదన్నమాట. ఇప్పటి నుంచి నేను తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఆర్డర్ చేయట్లేదు. సో ఫైనల్గా ఇదైతే ఇంటికి వచ్చేసింది. ఇది ఏంటంటే కొంచెం చలిగాలి తగిలినా కొంచెం వర్షం వచ్చినా నాకు అట్లా యాంటోనిక్ కూడా వెంటనే కోల్డ్ చేసేస్తుంది అనమాట, నిమ్ముంది. సో పద్దాక నీళ్ళు కాసుకొని ఇలా కంటే ఇట్లా అయితే యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇలా తీసుకున్నారు, బాగుంది. దీంట్లో వాటర్ ఫిల్ చేసి ఇలా సెట్ చేసి పిల్లలకైతే ఇట్లా పెట్టచ్చు అనమాట, ఎందుకంటే ఎక్కువ దగ్గరగా పట్టలేరు కాబట్టి అట్లా ఉంటే బాగుంటుంది. సో అలానే ఇంకా ఇది పైది తీసేసి ఇట్లా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు, మనకి అలా దగ్గరగా పట్టవచ్చు అనమాట. సో ఇదేంటంటే పిల్లలకైతేనేమో అట్లా బాగుంటుంది. సో 3 టైప్స్లో దీన్ని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఏంటంటే 6 మంత్స్ వారంటీ కార్డు కూడా ఇచ్చారబ్బా. అంటే డేట్ అయ్యేసి ఇవ్వలేదు, బట్ 6 మంత్స్ వారంటీ కార్డు ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ మా హస్బెండ్ గిఫ్ట్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్.